తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపిక ప్రయత్నం అందించింది. ఈ తేదీన ప్రతి ఒక్కరి ఖాతాలో 7500 రూపాయలు అయితే మన తెలంగాణ ప్రభుత్వం జమ చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఆ త్వరలోనే రైతు భరోసా కింద ఎకరానికి 7500 ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. 2 లక్షల పైన రుణమాఫీపై ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటిస్తామని అయితే చెప్పారు. బుధవారం ఆయన ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండలో బత్తాయి మార్కెట్ యార్డులో వరి పత్తి కొనుగోలు కేంద్రాలను అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31,000 కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తామని అయితే చెప్పారు. గత 5 ఏళ్లలో రైతులు బ్యాంకులలో ఎంత బాకీ ఉన్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. ఇందులో భాగంగానే 22 లక్షల మంది తెల్ల కార్డులు ఉన్న రైతులకు ఇప్పటికే 18,000 కోట్లు మాఫీ చేసినట్లయితే చెప్పారు. రేషన్ కార్డు లేని మరో 4 లక్షల మంది రైతులకు ఈ నెలాఖరులోగా రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. సో ఈ విధంగా రైతుల ఖాతాలో అయితే త్వరలోనే 7500 రూపాయలు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అయితే ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. అది కూడా ఈ నెలాఖరులోగా పూర్తిగా రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత ఈ రైతు బంధు అయితే వేయనున్నట్లు ఒక అప్డేట్ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి.